అంటే కృషి గారితో చేసి మిమ్మల్ని మీ అంటే ఫస్ట్ వేదం కానిసి ఆయన కృషి గారితో చేశాంగా చేసి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంట్రడక్షన్ మా టేజర్ వచ్చింది కదా అవును హరిహర వీరమల్లు హరిహర అదే దాని నుంచి కొన్ని స్టిల్స్ వచ్చినాయి ఆయన కత్తులు పట్టుకొని అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో ఎలా ఉందంటే ఆఫ్టర్ ఏ గ్యాప్ ఇప్పుడు మీరు ఎలా అయితే చిరంజీవి గారు వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత ఇది చేశారో పవన్ కళ్యాణ్ గారితో కూడా ఆయన కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు అనుకున్నారు కానీ మళ్ళీ వచ్చి సినిమాలు చేస్తున్నారు కదా ఆయన ఆగిన సినిమాకి మేమే చేసాం మరి స్టార్టింగ్ సినిమా మేమే చేసాం అజ్ఞాతవాసుకి ఆగిన సినిమా అదే కదా అజ్ఞాతవాసుకి సర్దార్ సింగ్ తర్వాత ఆగారు కాదు కాదు అజ్ఞాతవాసి లాస్ట్ సింగ్ అజ్ఞాతవాసి అజ్ఞాతవాసి చేయలేదు కదా సర్దార్ గబ్బర్ సింగ్ చేశారు మీరు సర్దార్ గబ్బర్ సింగ్ అజ్ఞాతవాసి ఓకే ఇప్పుడు హరిహర వీరమల్లు మరి ఎలా ఉందంటారు అంటే ఇది పాన్ ఇండియా సినిమా కదా అది కూడా అంటే అదే ఇంట్రడక్షన్ బయట ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము అంటే మీరు ఏం చెప్పారనుకోండి చెప్పిన అంటే అంటే కరెక్టే మాస్టర్ అంటే మీరు చెప్తే ఎగ్జైట్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా అంటే దగ్గరగా చూసారు కదా మీరు అంటే ఆ గెటప్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమా అంటే పాన్ ఇండియా సినిమా కదా పీరియాడిక్ సినిమా చేయలేదు అంటే ఒక రాజుల గెటప్ ఈ కైండ్ ఆఫ్ ఇది చేయలేదు కదా ఫస్ట్ టైం కదా అంటే ఆ లుక్ గా ఎలా అనిపించింది మాకు కొత్తగా అనిపించింది ఓకే ఓకే ఎన్ని రోజులు చేశారు మాస్టర్ ఆ ఫైట్ ఈ ఫైట్ ఫస్ట్ ఈ ఫైట్లో మేము కొత్త మేము స్పెషల్గా మేము కొనలేరే థ్యాంక్స్ చెప్పాలి ఆయనతో ఏ సినిమా చేయాలి రోప్ వర్క్ అసలు చేసేవాడు ఓకే రియల్గా వెళ్ళేవాడు ఈ సినిమాలో హరిహర వీరమల్లులో బాబే వీరి కోరి నేనే రోప్ షాట్ చేస్తానని చెప్పి ఓకే ఆయన రోప్ కొట్టుకుని ఒక షాట్ చేశారు తెలుగు చేశారు అది మేకింగ్లో కూడా తర్వాత చూడవచ్చు మీరు అందుకని ఆ షాట్ ఎక్సలెంట్గా క్లాస్ ఇంతకుముందు ఎప్పుడు రోప్ షాట్స్ చేయలేదు తక్కువ చేస్తారు న్యాచురల్గా చేస్తారు అన్నమాట ఆయన పవన్ గారు ఇది ఆయన కావాలని కోరి అంటే ఆ స్టోరీలో ఉన్న అంటే చేస్తే నేను చేసి బాగుంటుంది ఆయన కోరి చేయటం సో ఆయన్ని ఇన్స్పైర్ చేస్తుంది అదే అది కొంప చేస్తే నేనే చేస్తాననిపిస్తుంది ఓకే 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 మరి మీకు ఇంత పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు అసలు నిద్ర పడద్దా అంటే మళ్ళీ రేపు పొద్దున ఆ సీన్ కంపోజ్ చేయాలి లేకపోతే ఈయనకి ఈ సీన్ చెప్పాలి ఇలా ఉంటుంది కదా ఇది కూడా కొంచెం డిస్టర్బెన్స్ స్టార్టింగ్లో కొంచెం డిస్టర్బెన్స్ చేయవాళ్ళు ఫస్ట్ పవన్ కళ్యాణ్ సినిమా గబ్బర్ సింగ్ ఫస్ట్ టైం మాకు వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఫస్ట్ పెట్టి చేయాలి అసలు ఆ బాడీ ఎలా కొట్టుకోవాలి అని చాలా టెన్షన్ పడిపోయి నిద్ర కూడా పట్టిన సమయం కూడా ఉంది ఇప్పుడు కొంచెం అంత అందరితో చేసాం కాబట్టి ఇంకా ధైర్యం వచ్చేసాం ఓకే ఇప్పుడు వెరీ హ్యాపీ ఎంత లాంటి ఫైట్ ఉన్నా హ్యాపీ పండుకుంటాం పొద్దున్న వెళ్ళి చూసుకోవట్లేదు ధైర్యం వచ్చేసి ఓకే అంటే గబ్బర్ సింగ్ లో ఏ ఫైట్ ఇంటర్వెల్ ఫైట్ ఇంటర్వెల్ ఫైట్ మదర్ చచ్చిపోయిన తర్వాత వచ్చి ఇంటర్వెల్ లో చిన్న ఎగ్జిబిషన్ ఫినిషింగ్ స్టేజ్ లో వచ్చినప్పుడు అవును మాస్టర్ టీవీ అవుతుంటే ఒక ఎమోషనల్ ఫైట్ మాస్టర్ దాన్ని కంపోజ్ చేసేప్పుడు చాలా టెన్షన్ పడి చాలా కేర్ తీసుకొని ఫస్ట్ టైం పవన్ గారితో మేము కమర్షియల్ హీరోతో చాలా గ్యాప్ తర్వాత గ్యాప్ తర్వాత ఆయనతో అంతకుముందు చేశారు కానీ మాకు గ్యాప్ లేదు చాలా హరీష్ గారు రికమెండేషన్ ఆ ఫైట్ మాకు ఫస్ట్ ఆ ఫైట్ ఆయన సాటిస్ఫాక్షన్ చేయాలని మంచి ఒక ప్లస్ ఎందుకంటే ఆయన కూడా స్వతహాగా ఫైట్ మాస్టర్ కదా అంటే స్టన్స్ అవి కూడా తెలుసు కదా మార్షల్ ఆర్ట్ తెలుసు కాబట్టి మనం ఏ మూమెంట్ చెప్పినా కానీ దాన్ని స్టైలిష్ గా ఆయన స్టైల్లో మార్చుకొని చేసే జనానికి అందంగా ఇచ్చే గొప్ప హీరో పవన్ గారు సార్ ఆ ఫైట్ అలా అన్ని ఫైట్లు కూడా గబ్బర్ సింగ్ మంచి పేరు వచ్చింది ఇప్పుడు మనం ఇగోనే మీరు మెడిటేషన్ చేసిన ఏం చేసినా కూడా ఫైనల్గా ఏంటంటే మీరు అక్కడ కంపోజ్ చేశారు ఫైట్ కంపోజ్ చేశారు మీరు ఒక షార్ట్ పెట్టారు అది మీకు నచ్చలేదు అనుకోండి సరే అన్నయ్య పెట్టారు కదా వదిలేస్తారా లేకపోతే చెప్పి డిస్కస్ చేసుకుంటాం ఎలా ఉంటుందో ఎలా డిస్కషన్ చేస్తాం ఫస్ట్ ఇప్పుడు వాడు చెప్పి ఒక థాట్ మా చెప్పిన థాట్ ఏం చెప్తారు రెండు కలిసి ఏం చేస్తాం డైరెక్టర్ దగ్గర తీసుకెళ్తాం ఓకే మీ ఇద్దరు గొడవ తీర్చినప్పుడు రైటర్ గారు కానీ మా ఫైటర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర పెట్టేసి సార్ ఈ షాట్ నేను అనుకున్నాను వాడు అంటున్నారు ఇది ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్ కానీ ఫైటర్స్ అందరూ కలిసి డిసైడ్ చేస్తారు ఓకే అప్పుడు ఫైటర్ మెజారిటీ ఉందా ఓట్లు కూడా అర్థం మేము నేను బాగా ఈ బిట్కి ఎంతమంది ఓకే చేయొస్తుంది ఆ బిట్ చేస్తుంది అంటే ఒక పని చేస్తున్నప్పుడు ఎంత ఘర్షణ కావాలి తమ్ముడు ఎందుకంటే ఊరికే క్లాప్స్ పట్టరు ఎవరు ఇది లేరు ఘర్షణ కావచ్చు బ్యాక్ లో బ్యాక్ ఇంత ఘర్షణ కావాలి లేదంటే ఓట్లు ఓట్ల వరకు పంచాయతీ డైరెక్ట్ గ్యారంటీ చెప్పండి నీ ఓటు ఎటు ఫైటర్స్ ఇంతమంది ఓటు ఇంకా ఐదు ఉండే ఓటు వాడికి ఐదు నాకు రెండే ఉండే చెప్పండి అంటే లాస్ట్ లో వాడికి ఓటేశారు అనుకోండి వెరీ హ్యాపీ ఇంతకీ ఎవరికి ఎక్కువ ఓట్లు పడుతుంటాయి మీ ఇద్దరు ఒక మాలి వాడికి పడితే ఒక మాలి నాకు పడుతుంది ఒక పార్టీ ఓడిపోతారు ఒక పార్టీ గెలుస్తుంది ఎవరు గెలిచినా ఫైనల్ గా పక్కన గెలిచినా నేను గెలిచి చేయగొట్టాల్సింది తప్పదు నేను ఆ పార్టీ నేను ఓటేస్తా
ఎప్పుడైతే మెజారిటీ ఎప్పుడైతే గెలిచిందో నా ఓటు వాడికి వేస్తా. ఓకే ఓకే, సూపర్. బండి నడవాలి కదా అసలు. అంటే ఇది అంటే అదే అన్నా, చాలా ఇప్పుడు జనరల్ గా చిన్న చిన్న వాటికే తగులు పెట్టేసుకుని అన్నదమ్ములు చూసాం గానీ, బట్ ఒకళ్ళు చేసిన పని ఇంకొకళ్ళు పొగుడుకుంటూ, ఒకళ్ళు పని చేసిన పని ఇంకొకళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది చాలా రేర్ క్వాలిటీ మాస్టర్, చాలా తక్కువ మందిలో చూస్తుంటాం. థాంక్స్ మా గురువులకి, గాడుకి చెప్పాలి మా గోడు కాదంటే, వాళ్ళు మమ్మల్ని నడిపిస్తున్న గురువులకు కూడా మీరు థాంక్స్ చెప్పాలి మాస్టర్. అంటే లక్ష్మణ్ గారు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు, రామ్ గారికి ఒక క్వశ్చన్ వేస్తాను మాస్టర్. RTV తెలుగు.